చంద్రబాబు నాయుడు గారి యొక్క పునాదిరాయి వేసేది ఈ జిల్లా ప్రజల కోసం కాదు, రెండు విషయాల కోసం ఆయన ఉక్కు ఫ్యాక్టరీ పునాదిరాయి వేస్తూ ఉన్నాడు. ఒకటి, ఈ జిల్లా ప్రజలను మభ్యపెట్టి 4 ఓట్లు సంపాదించుకునేదాని కోసం ఒక కారణం. రెండవ కారణం, ఆయన పార్టీ రాజ్యసభ సభ్యుడైన రమేష్ నాయుడు చేసిన శపథం, ఈ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పునాదిరాయి వేసినప్పుడు మాత్రమే నేను గడ్డం తీస్తాను, అంతవరకు ఈ కేశఖండన జరగదని చెప్పి ప్రతిజ్ఞ చేస్తే ఆయన కేశఖండన జరిగేదానికి, ఆయన గడ్డం తీసేదానికోసం ఆ గడ్డం ఎత్తే సానాంగ బారడే మూరడైపోయే పరిస్థితి ఉండకుండా ఉండేదాని కోసం ఓ పుట్టెడుగల కార్యక్రమం పెడుతున్నారు ఈ పునాదిరాయి వేస్తే గడ్డం తీసుకోవని. రమేష్ నాయుడు గారు గడ్డం తీసుకునేదాని కోసం ఒక కారణము, జిల్లా ప్రజలను మభ్యపెట్టి 4 ఓట్లు సంపాదించుకునేదానికి ఒక కారణం. పునాదిరాయి వేసిన తర్వాత రమేష్ నాయుడు పెద్ద కార్యక్రమం చేస్తాడు చూడండి, ఆ గడ్డం తీసేదానికి కూడా 2 రూపాయలు బ్లేడ్ పెట్టి గడ్డం తీసుకునేదానికి కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంగామా చేసి ఈ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చినంత ఆర్భాటం అల్లరి చేయబోతున్నారు. ఇంతకు తప్ప మరొక ఉద్దేశం కాదు. 4.5 సంవత్సరాలు చెప్పిన అబద్ధాలనే మళ్ళీ దీపావళి పండుగ రోజు కూడా కడప జిల్లా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు రంగం సిద్ధమంటున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేయలేని మీరు ఫిబ్రవరి నుంచి ఎలక్షన్ క్యాన్వాస్కు రావాలి, ఇక నవంబర్ నెల ఇది, డిసెంబర్ జనవరి 2 నెలల వ్యవధి మధ్యలో ఉంటే మీరు పునాదిరాయి వేసి ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేసి మా జిల్లా ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా మమ్మల్ని అభివృద్ధి చేస్తారా? సాధ్యమేనా ఇది? నా కోసం కాకపోయినా, రాజకీయ విమర్శ కోసం కాకపోయినా, ఈ జిల్లా ప్రజల కోసం, రాయలసీమ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వము స్వచ్ఛమైన తేట తెల్లగా ఉండబడిన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు కేటాయించినారు, ఎప్పుడు మీరు పునాదిరాయి వేస్తారు, 8,000 ఎకరాల భూమిని ఎక్కడ సేకరించినారు, అందులో పట్టా భూమి ఎంత, దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేస్తారు, మౌలిక వనరుల విషయం ఏంది, మా దగ్గర ఉండబడినటువంటి ఖనిజం 8 సంవత్సరాలు సరిపడా ఉంది, ఎప్పుడు మీరు సరుకును ఉత్పత్తి చేయగలుగుతారు, ఇవన్నీ విషయాలను కూలాంశంగా వాస్తవ సత్యాలను ప్రజలకు మీరు చెప్పండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అంతే తప్ప మోసం చేసే ప్రయత్నం చేయొద్దని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కడప జిల్లా ప్రజలందరూ కూడా బాబుగారి మోసాన్ని గమనించమని చెప్పి విజ్ఞప్తి.